समस्य थैंक यू अवकाश थैंक यू जय तेलंगाना जय तेलंगाना टीआरएसवी टीआरएसवी तेलंगाना विद्यार्थी अमर वीरुलकु तेलंगाना विद्यार्थी अमर वीरुलकु थैंक यू तम्मुल अंदर माइक इच्चिनंदुकु थैंक यू इप्पुडु इक्कड కూర్చున్న మహామహులతో బాధ ఏంటంటే ఇక్కడ ఎవరికి హాల్లో మైక్ ఇచ్చినా గంట సేపు గంట కొట్టేంత వరకు బ్రహ్మాండంగా ఉపన్యాసం చెప్పే సత్తా దమ్మున్నోళ్ళు మీరందరూ నాకు తెలుసు. అందుకే ఇట్లాంటి మీటింగ్ వచ్చేటప్పుడు నేను ఇప్పుడు ఇంట్లో అడుగుతా, అరే తమ్మి లొల్లివేడ కుర్రబాయ్ మీరు తమ్ముడు బొంతు రామ్మోహన్ గారికి స్వాగతం, ఒకసారి దండం పెట్టుకుంటారా? ఈసారి మీటింగ్ వచ్చేటప్పుడు ఇంట్లో అడిగి వస్తాను నేను ఇప్పుడు. రాంగ రాంగ నా బిడ్డను అడిగిన మరి ఇట్లా మీటింగ్ కోతున్నా, విద్యార్థి విభాగం మీటింగ్ కోతున్నా, ఏం మాట్లాడాలని అడిగిన. ఏం చెప్పిందంటే అందరికంటే ముందుగిన నీకు మైక్ ఇస్తే నా తర్వాత చాలామంది సిపాయిలు ఉన్నారు వాళ్ళు బాగా మాట్లాడతారని చెప్పు, సపరేట్ కూర్చో అన్నారు. మధ్యలో గిన్నిస్తే నాకంటే ముందు మాట్లాడిన మా తమ్ముడు బాబా బాగా మాట్లాడిండు, నా తర్వాత మా తమ్ముడు సుమన్ ఇంకా బాగా మాట్లాడతారని చెప్పి సపరేట్ కూర్చో అన్నారు. మరి ఆఖరికి మాట్లాడితే ఏం చేయాలని అడిగిన. అంతా చెప్పేసిన వాళ్ళు నాకేం లేదు చెప్తే అందుకని చెప్పి సపరేట్ ఎక్కువ ఇంటికి రా అని చెప్పింది. ఇప్పుడు నా పరిస్థితి దగ్గర దగ్గర గట్లే ఉంది. ఒక్కొక్కరు మైక్ ఒక్క నిమిషం మాట్లాడరు తమ్మి అంటే ఇవ్వలకివ్వలు తక్కువ కాదు, అందరూ మైక్ ఆసురులే. కరెక్ట్గా ఎంత ఒక గంట మాట్లాడినావు తమ్మి? అందరికేమో సుమన్ నీతులు చెప్తుండు, కిషోర్ చెప్తుండు, ఏ కిషోర్ ఒక రెండు నిమిషాలు మాట్లాడు, పిడమర్తి రావు దగ్గర పోయి ఒక నిమిషం మాట్లాడు ఇట్లా చెప్పినోడు, ఆయన మాత్రం 15 నిమిషాలు మాట్లాడి. సరే నేను మిగతా విషయాల్లో పోయే ముందు తమ్ముళ్ళందరికీ నా విజ్ఞప్తి, ఆకలి అవుతుందా? జల్లే ముగించుకుందాం. ఆకలి అయినా పక్కకు పెట్టు, పక్కకు పెట్టు, ఫోటోలు సెల్ఫీలు తర్వాత పక్కకు పెట్టు. ఒకసారి భవిష్యత్ గురించి వర్తమానం గురించి మాట్లాడే ముందు గతంలోకి ఒకసారి తొంగి చూడవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది. సరిగ్గా ఇంకొక 15 రోజులు అయితే ఏప్రిల్ 27 వస్తే ఈ సంవత్సరం 2 దశాబ్దాలు టీఆర్ఎస్ పార్టీ ఉట్టి గులాబీ జెండా ఎగిరి 20 ఏండ్లు అవుతుందనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇలా చాలామంది చాలా మాట్లాడుతుండొచ్చు, చాలామంది నోటికొచ్చినట్టు కూడా మాట్లాడుతుండొచ్చు, కానీ 2 దశాబ్దాల కిందికి ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి పోతే 1999 2000 సంవత్సరం ఆనాడు గౌరవనీయులు మన నాయకులు పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలి, జరగాలంటే ఈసారి పకడ్బందీగా ఉద్యమం జరగాలి అని ఒక వ్యూహరచన చేస్తున్న సమయం 1999 2000 సంవత్సరం. ఒకసారి దయచేసి అప్పటి పరిస్థితి ఆలోచించమని చెప్పి నేను తమ్ముళ్ళందరినీ కోరుతా ఉన్నా. ఆనాడు కేసీఆర్ గారికి సరిగ్గా ఈరోజు నా వయసు ఇప్పుడు 45 ఏండ్లు. కేసీఆర్ గారికి 1999 ఆయనది కూడా సరిగ్గా 45 ఏండ్ల వయసు. అప్పుడప్పుడే రాజకీయ నాయకుడు అంటూ ఎవరికైనా కూడా 40 దాటిండు అంటే ఇక కొద్దిగా అప్పుడే మంత్రో ఇంకోటో అవుతుందికి అవకాశం మెల్లమెల్లగా వచ్చే టైం, అట్లాంటి టైం అది. అంటే అప్పుడే రాజకీయంగా టేక్ ఆఫ్ అవుతున్న టైం. ఇంకోటి దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఏంది, రాష్ట్రంలో అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఇక చంద్రబాబు నాయుడు గారు అప్పటికే ఆయనకు ఒక మొత్తం దేశవ్యాప్తంగా ఒక చర్చ, చాలా గొప్పోడట, అట్లనట ఇట్లనట, భవిష్యత్తులో ప్రధానమంత్రి అవుతారట, ఇంకేదో అవుతారట అని చెప్పి ఇక ఆయన మీడియా మేనేజ్మెంట్ ద్వారా దేశమంతా ఆయన మీద ఒక కథ. ఇంకో దిక్కేమో ఇక భూమి పుట్టినప్పుడు పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు ఒక దిక్కు, 100 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ అని చెప్పుకుంటూ వాళ్ళు దిక్కు. ఇంకో దిక్కు కేంద్రంలోనేమో ఇదే చంద్రబాబు నాయుడు మీద ఆధారపడ్డ వాజ్పేయి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఇంకో దిక్కు. ఇట్లా 3 శక్తులు, 3 ప్రతికూల శక్తులు, బలమైన పార్టీలు, అన్ని రకాలుగా బలమైన పార్టీలు దేశంలో రాష్ట్రంలో మనకు ఆనాడు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇంకో దిక్కు తెలంగాణ ప్రజల్లోనే ఒక క్రైసిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఎందుకు? రాజకీయ నాయకులంటోళ్ళు, రాజకీయ పార్టీలు అనేటి తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని వాళ్ళ అవసరాలకు వాడుకుంటారు, వాళ్ళకు పదవి వారేగానే మళ్ళీ తప్పించుకొని పారిపోతారు. గతంలో మస్తుగా చూసినాం 69ల ఆ తర్వాత మళ్ళీ రకరకాల సందర్భాల్లో ఏదో ఒక రాజకీయ నాయకుడు ఆయనకు పదవి రాకపోతే ఒక దుకాణం తెరుస్తాడు, తెరిచి మళ్ళా 2 రోజులకే ఆయనకు పిలిచి బుద్రకీయంగానే అవతల పడతాడు. చాలాసార్లు మోసం జరిగింది, పిల్లలు కూడా చచ్చిపోయినారు, కాబట్టి ఇక నమ్మం అనే ఒక పరిస్థితి
తెలంగాణ సమాజం మొత్తంలో ఒక అపనమ్మకం. రాజకీయ వ్యవస్థ అంటేనే ఏ వీళ్ళంత మంచోళ్ళు కాదు, వీళ్ళని నమ్ముతామా అనే పరిస్థితి. ఇంకో దిక్కు, ఇంకో దిక్కు, అప్పటికే 30 ఏళ్ళు అయింది. 71లో తెలంగాణ ప్రజలు తమ గుండెను చీల్చి ఆత్మను ఆవిష్కరించి తెలంగాణ ప్రజాసమితి బ్యానర్ మీద ఆనాడు 14 పార్లమెంట్ స్థానాలు ఉంటే 11 మందిని గెలిపించి తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థులను ఢిల్లీకి పంపిస్తే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ గారి నాయకత్వం ఆ 11 మందిని కూడా తీసుకొని కాంగ్రెస్లో కలుపుకున్న పరిస్థితి. 370 మంది పిల్లలు ఎవరైతే చచ్చిపోయినారో వాళ్ళ ఆత్మాహుతిని, ఆత్మహత్యలను, వాళ్ళ చావులను అపహాస్యం చేసిన పరిస్థితి 30 ఏళ్ళు అయింది సరిగ్గా అప్పటికి. కాబట్టి ఎవరో కొంతమంది పెద్దలు, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి పెద్దలు, ఇంకా కొంతమంది పెద్ద మనుషులు వాళ్ళు మినుకు మినుకుమన్నట్టు అక్కడక్కడక్కడక్కడ చిన్న చిన్న మీటింగులు పెట్టుకుంటా బుద్ధిజీవులలో, విద్యావంతులలో ఈ అంశాన్ని సజీవంగా ఉంచిండ్రు తప్ప ఆ అంశమే దాదాపుగా తెరమరుగైపోయిన పరిస్థితి. తెలంగాణ అంశమే తెరమరుగైపోయిన పరిస్థితి. వీటికి మించి కేసీఆర్ గారు ఆనాడు ప్రయాణం ప్రారంభించినప్పుడు ఆయన ఒకే ఒక్కడు. మొత్తం సమాజంలో ఎక్కడ కూడా రాజకీయ నాయకులు కలిసిరారు, ఎవరు కలిసిరారు, ఒక అపనమ్మకం అవుతుందా ఇది, కానిస్తారా వీళ్ళు, ముందట వడనిస్తారా అనే ఒక పరిస్థితి. వీటన్నిటికీ మించి ఆనాడు కేసీఆర్ గారి పేరు కేసీఆర్ కాదు, ఆనాడు మెదక్ జిల్లాలో చంద్రశేఖరరావు గారు అనే ఒక మంత్రిగా మాత్రమే మెదక్ జిల్లా వరకు మాత్రమే తెలిసిన నాయకుడు ఆయన. ఆయనకు కూడా పెద్ద హంగులు లేవు, జిల్లా వరకు తెలుసంతే. రాష్ట్ర మంత్రిగా పనిచేసి ఉండొచ్చు కానీ, డిప్యూటీ స్పీకర్గా పనిచేసి ఉండొచ్చు కానీ, రాష్ట్రమంతటా ఆయనకు ఫాలోవర్స్ కానీ ఇంకోటి కానీ లేరు. జిల్లా వరకు పాపులర్ నాయకుడు. తెలంగాణ అంతట తెలియదు, ఆంధ్రప్రదేశ్ అంతట తెలియదు. కులబలం లేదు, మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, ఆఖరికి మజిల్ పవర్ కూడా లేదు. బక్కగుంటాడు కేసీఆర్ గారు, నాలుక కూడా ఉన్నాడు మీకు తెలుసు, ఏ పవర్ లేదు. ఇంకోటి తెలంగాణలో హైదరాబాద్లో ఉండే పెద్ద పెద్ద మనుషులు, బాగా డబ్బున్న సేట్లు అందరూ వ్యతిరేకమే తెలంగాణకు. ఏ ఒక్కడు కూడా మనకు అనుకూలంగా లేని పరిస్థితి. ఇది మన ప్రయాణం ప్రారంభించినాడు మన పరిస్థితి కరెక్ట్గా. ఇలా ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడచ్చు నోటికి వచ్చినట్టు. మనం ప్రయాణం కేసీఆర్ గారి నాయకత్వంలో ఆయన ఒక్కడుగా బయలుదేరినాడు. ఇది నేపథ్యం. జాతీయ స్థాయిలో ప్రతికూల పరిస్థితులు, రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితులు, ప్రజల నమ్మకం లేదు, మీడియా లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కులబలం లేదు, ఏది లేదు. అందుకే ప్రయాణం ప్రారంభించినాడు కేసీఆర్ గారు. ప్రజల్లో ఉండే అనుమానాలను నివృత్తి చేయాలంటే, ప్రజల్లో ఒక విశ్వాసం నిలపాలంటే, ఒక బలమైన నమ్మకంతో ప్రయాణం ప్రారంభించాలంటే ఏం చేయాలని బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ప్రారంభించిన మొట్టమొదటి రోజే 20 ఏళ్ళ కిందట, ఆనాడు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా, పార్టీ ద్వారా తనకు వచ్చిన 3 పదవులు, డిప్యూటీ స్పీకర్ పదవి, ఎమ్మెల్యే పదవి, తెలుగుదేశం పార్టీ పదవికి గడ్డిపోచలాగా రాజీనామా చేసి వాళ్ళ ముఖం మీద కొట్టి ఒక్కడుగా ప్రయాణం ప్రారంభించింది. ప్రారంభించడమే కాదు, ఏం చెప్పినా ఆనాడు జలదృశ్యంలో, నాకు తెలుసు తెలంగాణ సమాజంలో రాజకీయ నాయకత్వం మీద నమ్మకం పోయింది, వీళ్ళంతా అవసరం కోసం తెలంగాణను వాడుకుంటారనే పేరున్నది, అందుకే నేను మీకు మాటిస్తున్నా, దబ్బన నేను గిన్నా తెలంగాణ జెండా ఎత్తిన జెండా దించితే, ఈ గులాబీ జెండా పక్కన పెడితే, మిమ్మల్ని మోసం చేస్తే, రాష్ట్రం వచ్చేంత వరకు నాయకత్వం వహించకపోతే రాళ్లతోని కొట్టి చంపండి అని చెప్పిన ఏకైక నాయకుడు భారతదేశ ఉద్యమాల చరిత్రలో మన నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. ఎంత ధైర్యం కావాలా మాట అనేందుకు. నేను తప్పుకుంటే, ఉద్యమం నుంచి పక్కకి పోతే, నాయకత్వం నుంచి పక్కకు పోతే, జెండా కింద పెడితే, రాష్ట్రం వచ్చేంత వరకు నిర్విరామంగా పోరాటం చేయకపోతే నన్ను కొట్టి చంపండి అనే నాయకుడు ఈరోజు సమకాలీన రాజకీయాల్లో ఈ దేశం లెక్క నన్ను ఉన్నడా? ఎవరన్నా తెలుసా మనకు? కంత దమ్ము, తన మీద తమకు అంత విశ్వాసం, తన ప్రజల మీద తనకు అంత నమ్మకం. ఎప్పటికైనా తెలంగాణ ప్రజలు ఒక రాజకీయ శక్తిగా నేను మలుస్తా, తప్పకుండా వాళ్ళందరినీ సమాజంలో ఒకటి చేస్తా, తెలంగాణ వ్యతిరేకులను ఒకవైపు, తెలంగాణ అనుకూలంగా ఉండే ప్రజలను మరొక వైపు నిలబడి ఒక టైం వస్తుంది, ఒక సమయం వస్తుంది, తెలంగాణ సమాజం బరిగీసి నిలదీసి నిలబడుతుంది, నిలబడి అడుగుతుంది మా రాష్ట్రం మాకి అనే పరిస్థితి వస్తుంది అనే ఒక విశ్వాసం కేసీఆర్ గారిలో ఉండే. కొంతమంది మిత్రులకు లేకుండా, ఆయన మిత్రులకు, ఎందుకు నీకు ఇవన్నీ, వాళ్ళేదో పదవి ఇస్తారట తీసుకోరాదు, వాళ్ళేదో ప్యాకేజ్ ఇస్తారట తీసుకోరాదు అని చెప్పేటోళ్ళు, వెల్ విషర్స్గా నటించేటోళ్ళు చాలామంది, కానీ వాళ్ళందరి మాటలు విని చాలామంది చాలా రకాలుగా చెప్పినా అవన్నిటిని కూడా పట్టించుకోకుండా ఎంతోమంది నిరుత్సాహపరిచినా, ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ఒక్కడుగా ప్రయాణం ప్రారంభించి ఈరోజు ఇక్కడికి వచ్చినాం మనం. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం? వస్తుందా తెలంగాణ అన్న కాడికెళ్ళి, బరాబర్ వస్తుంది, వచ్చింది,
వచ్చి ఈరోజు దేశం ముందు సగర్వంగా నిలబెట్టింది మన నాయకుడు కేసీఆర్ గారా కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా 20 ఏళ్ల నుంచి ఇంత పని చేస్తే 20 ఏళ్ల నుంచి ఎంత త్యాగం చేస్తే ఎంత పోరాటం చేస్తే ఇక్కడికి వచ్చినాము ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఇందులో చాలా మంది పిల్లలు నాకు తెలిసినంత వరకు మీరు 20 ఏళ్ల కింద పుట్టినరో లేదో పుట్టి అంబాడుతురు అంతే అక్కడి నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చినాం చాలా మందికి అందుకే ఇప్పుడు ఈ తరం పిల్లలకు తెలియదు కేసీఆర్ గారంటే ముఖ్యమంత్రిగా తెలుసు 7 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా చూస్తున్నారు సీఎంగా మాత్రమే తెలుసు దాని వెనుక పడ్డ పోరాటం ఏంది దాని వెనుక ఉన్న శ్రమ ఏంది చాలా మంది పిల్లలకు తెలియదు తెలియజెప్పే బాధ్యత మన మీదనే ఉన్నది ఎన్ని కష్టాలు కేసీఆర్ గారి మాటలు చెప్పాలంటే ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు ఆ ఢిల్లీలో ఎంతమందికి మొక్కి ఎంతమందిని ఒప్పించి మెప్పించి దేశ రాజకీయ వ్యవస్థనే ఎంతో మందిని ఒప్పించి చేసి ఈరోజు తెలంగాణ తీసుకొస్తే అట్లాంటి నాయకుడి మీద కొంతమంది మాట్లాడుతున్నారు నిన్నయాల చూస్తున్నారు మీరు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అడ్రస్ లేనోళ్ళు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనోళ్ళు తెలంగాణ ఉద్యమంలో కనీసం నామమాత్రంగా కూడా పాల్పంచుకోనోళ్ళు ఇలా కేసీఆర్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు ఆయన వయస్సు అంటే గౌరవం లేదు ఆయన ఉన్న హోదా అంటే గౌరవం లేదు తెలంగాణ తెచ్చిన నాయకుడు తెలంగాణ సమాజాన్ని ఒకటి చేసిన నాయకుడు అన్న విషయం మర్చిపోయాను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఎగిరెగిరి పడుతున్నారు ఎంత తిడితే అంత పేపర్ వాళ్ళు టీవీ వాళ్ళు రాస్తారు అనే ఒక కుసంస్కారమైన ఆలోచనతోని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా ఇదే విద్యార్థి సైన్యం ఇదే యువలోకం ఆనాడు ఇదే టీఆర్ఎస్వి ఆనాడు ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రులనే ఉరికిచ్చిన చరిత్ర మనకున్నది ఇయాల మాట్లాడే బఫూన్ గాళ్ళు ఇయాల మాట్లాడే బఫూన్ గాళ్ళను వాళ్లను మాట్లాడు మనకు కూడా మాటలే మాట్లాడాల్సి వస్తే నోరే వాడాల్సి వస్తే ఎవరికంటే కూడా బాగా మాట్లాడే సత్తా కేసీఆర్ గారికి ఉన్నదనే విషయం దేశమందరికీ కూడా తెలుసు ఎట్లెట్లా ఎవరెవరిని మాటలతోనే ఆనాడు ఉద్యమ సమయంలో ఏ రకంగా చీల్చి చెండాడిండో కూడా మీకు బాగా గుర్తుండాలి కేసీఆర్ గారు సైలెంట్ ఉన్నారు మాట్లాడతలేరు కాబట్టి ఎవడు పడితే వాడు ఎటు పడితే అటు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా నేను మా టీఆర్ఎస్వి విద్యార్థులు కూడా ఆరున్నరేళ్ళైంది ఇక మనకు ఉద్యమాలతో టైం ఇక మనకు లేదు ఇక పని లేకుండా పోయింది మనమే రాష్ట్రం వచ్చింది మనమే నడుపుతున్నాం మంచిగా ముందుకు వస్తున్నాం కాబట్టి మీరు కూడా సైలెంట్ అయినరు ఇటు మీరు సైలెంట్ అయినరు అటు కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రిగా తన పంతా అని చేసుకుంటూ పోతుందని చెప్పి కొంతమంది నిర్ణయాలు పుట్టిన వాళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు వాళ్ళకి నేను ఒకటే గుర్తు చేస్తున్నా మా విద్యార్థులు మా నాయకుడు కేసీఆర్ గారు సైలెంట్గా ఉన్నారని చెప్పి మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు కానీ యాదు పెట్టుకోండి గోడకేలాడేసిన తుపాకీ కూడా సైలెంట్గానే ఉంటుంది అది తీసి ఏలాడేసినప్పుడు తుపాకీ కూడా సైలెంట్గానే ఉంటుంది గోడకు తీసి వాడు మొదలు పెడితే మీకంటే బాగా చీల్చి చెండాడే శక్తి మీకంటే బాగా దిమ్మదిరిగేటట్టు మీకు సమాధానం చెప్పే సత్తా తప్పకుండా మా విద్యార్థులకు అనుకున్నది ఎటు పడితేనే మాట్లాడతారు నోటికి ఎంత వస్తే అంత ఇప్పుడే ఇట్లంటారు అప్పుడే అట్లంటారు అబద్ధాలు పచ్చి అబద్ధాలు గోబెల్స్ అనేటోడు ఉంటుండే ఇదివరకు ఒకడు హిట్లర్ సైన్యంలా వాని తాతలు వీళ్ళు వాడు కూడా సిగ్గుపడుతుండే ఎక్కడ ఉండేవాడు అబ్బా వీళ్ళు నన్ను దాటిపోయినరా వీళ్ళని గట్లున్నది ఇలా కథ వీళ్ళకు మీరు విద్యార్థులు కాబట్టి చెప్తున్నా వీళ్ళందరూ చదువుకున్న యూనివర్సిటీ ఏంటి దొరికైనా వీళ్ళు ఈ బీజేపీ వాళ్ళు ఏ యూనివర్సిటీ పక్కా మా తమ్ములకు బాగా తెలుసు ఇలా మీరేమో ఉస్మానియాకు మహాత్మా గాంధీకి శాతవానకు కాకతీయకు పోయి పద్ధతిగా చదువుకుంటాను మీరు పాలమూరుకు మీరు పోయి అక్కడ చదువుతాను జేఎన్టీయుకు వీళ్ళేడ చదువుకునేరికైనా అందరూ వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ళు ఇదిగో పులి అంటే అది గొత్తోక ఎవరికి ఏం తెలియదు గట్టిగా నిలబడి ఏం రా అంటే మళ్ళీ ఎవడు మాట్లాడాడు వెనుక మనం ఎట్లుంటుందంటే పెద్దలు చెప్తారు చూడు ఒక్కసారి వెనుకకు తిరిగి ఉరిమి చూస్తే ఎవడు మళ్ళీ ఉండడు కానీ ఎందో పెద్దవాళ్ళు ఏదో చేస్తున్నట్టు నేను ఒక్కటే అంటున్నా ఏంది వీళ్ళ గొప్పతనం ఈరోజు దుబ్బాకల సాగుదప్పి కన్నులొట్టమైనట్టు ఒక 500 ఓట్లతో గెలిచిరు వాళ్ళు ఒక 500 అవి అటు ఇటు అయితే మనమే గెలుదు మాడ కూడా జిహెచ్ఎంసీ వచ్చింది జిహెచ్ఎంసీలో కూడా మనమే నెంబర్ 1 మనకు 56 వచ్చినాయి వాళ్ళకి 48 వచ్చినాయి దీనికే వాళ్ళు ఆవుతలేరు ఒక్కొక్కడు ఓ అయిపోయింది ఈ అయిపోయింది అది మరి అట్లా అంటే 32 జిల్లా పరిషత్లు గెలిచినాం శాసనసభలో ఫస్ట్ టర్మ్ గెలిచినాం రెండోసారి 88 సీట్లతో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు 131 మున్సిపాలిటీలకు ఎలక్షన్ అయితే 122 గెలిచినాం మనం మరి గిన్ని గెలిచినాం మనమెంత నిలగాలి రెండింటికే గంత నిలిగితే వాడు గిన్ని గెలిచినాం మరి మనమెంత నిలగాలి ఎంత ఎగరాలి
నా విజ్ఞప్తి ఏంటంటే నోటికొచ్చినట్టు ఇయాల వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ గారి వయస్సు కానీ కేసీఆర్ గారి హోదా కానీ మన నాయకుడి సత్తా కానీ తెలివని వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ నేను మీకు దయచేసి చేసే విజ్ఞప్తి ఒకటి, వాళ్ళ గురించి మాట్లాడే ముందు, వాళ్ళ గురించి చెప్పే ముందు మనమేం చేసినామో కూడా మీరు తెలుసుకోవాలి, వాళ్ళు ఏం చేసినా కూడా మీరు తెలుసుకోవాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. విద్యారంగంలో పోయిన 6-6.5 ఏళ్ళుగా ఒక్కొక్క మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదంతా కూడా మీకు నేను మళ్ళా మీకు అందరికీ కూడా పంపిస్తా. రాష్ట్ర కమిటీ ద్వారా, టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ ద్వారా ప్రతి ఒక్కరికి సమాచారం నేను అందజేస్తా. దయచేసి మీరు చదువుకోవడమే కాదు, అర్థం చేసుకోవడమే కాదు, 10 మందికి చెప్పాలని చెప్పి కూడా నేను మీకు కోరుతా ఉన్నా. తప్పకుండా ఇది మీరు ఒక్కొక్కరు గ్రహించి ఒక్కొక్కరు అర్థం చేసుకొని కిందికి చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఈరోజు మన రాష్ట్రం వచ్చే వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటిదాకా ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొత్తం గురుకుల పాఠశాలలు 298 మన రాష్ట్రం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటిదాకా ఉన్న గురుకులాలు 298. కానీ మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈరోజు ఒక్కొక్క పిల్ల మీద ఒక్కొక్క పిల్లోడి మీద 120,000 రూపాయలు ఖర్చు పెడుతూ బట్టలు, పుస్తకాలు, భోజనము, దుప్పట్లు అన్ని ప్రభుత్వమే చూసుకుంటూ 432 మంది విద్యార్థుల కోసం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా 672 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింది మన ప్రభుత్వం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాష్ట్రం రాకముందు 298 ఉంటే ఈరోజు కొత్తగా 672 మొత్తం కలిపితే 970 పాఠశాలలు గురుకులాల్లో ఏర్పాటు చేసింది మన ప్రభుత్వం. ఇది మనందరం కూడా పిల్లలకు చెప్పాలి. అందులో ఎస్సీ పాఠశాలలు ఉన్నాయి, ఎస్టీ ఉన్నాయి, బీసీ ఉన్నాయి, మైనారిటీ ఉన్నాయి. ఆ పాఠశాలల్లో అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా అవకాశం ఉంది, ఇది మీకు తెలుసు. ఇక రెండవది ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్ళు. దళితులకు సంబంధించి మన రాష్ట్రం రాకముందు 134 ఉంటే మన రాష్ట్రం వచ్చిన తర్వాత అంటే 65 ఏళ్లలో అప్పటి ప్రభుత్వాలన్నీ కలిపి 134 ఏర్పాటు చేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన 6 సంవత్సరాల్లోనే మనం ఏర్పాటు చేసింది 104 కొత్త స్కూళ్ళు. అంటే 77.6% కొత్త స్కూళ్ళు ఉన్న స్కూళ్లకు 77% పెంచిన ఘనత మనకే దక్కిందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మన రాష్ట్రం రాకముందు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణలో ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక్కటి దళిత సోదరులకు సంబంధించి డిగ్రీ కళాశాల లేదు, 0. రాష్ట్రం రాకముందు ఈ రాష్ట్రంలో ఉన్న డిగ్రీ పాఠశాలలు దళితుల కోసం 0. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మన దళిత సోదరుల కోసం, మన దళిత చెల్లెళ్ల కోసం ఏర్పాటు చేసిన డిగ్రీ కాలేజీలు కొత్తగా 30 అనే మాట నేను ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదే రకంగా రెసిడెన్షియల్ స్కూళ్ళు మన గిరిజన సోదరుల కోసం, రాష్ట్రం రాకముందు 96 ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరొక 62, అంటే 60 ఏళ్ళ వాళ్ళు 96 పెడితే మనం 6 ఏళ్లలోనే 62 పెట్టి 65% పెంచి మొత్తం 158 స్కూళ్ళు గిరిజన పిల్లల కోసం ఏర్పాటు చేసుకున్నాం. అదే రకంగా గిరిజన సోదరుల కోసం, గిరిజన సోదరిమణుల కోసం ఇలా వీళ్ళు మాట్లాడుతున్నారు, కొత్తగా మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళకి నేను గుర్తు చేస్తా ఉన్నా. గిరిజన సోదరుల కోసం మన రాష్ట్రం రాకముందు, దళిత సోదరుల కోసం మన రాష్ట్రం రాకముందు ఒక్కటంటే ఒక్క డిగ్రీ కాలేజ్ లేదు. ఇప్పుడే నేను చెప్పిన మీకు ఎస్సీలకు 30 డిగ్రీ కాలేజీలు, ఎస్టీలకు 22 డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత మన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. అదే రకంగా మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, మన ప్రభుత్వం రాకముందు, మన రాష్ట్రం రాకముందు 12 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉండే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా 192 ఏర్పాటు చేసినామంటే 1600%, 1-2 కాదు, 12 ఎక్కడ, 192 ఎక్కడ, ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో 204 మైనారిటీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, మన రాష్ట్రం రాకముందు బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఇలా చాలామంది చాలా మాట్లాడతారు బీసీల గురించి, 50% జనాభా ఉన్నారు, ఏం చేస్తుంది మీ ప్రభుత్వం, ఇక గొర్రెలు బర్రెలేనా అడ్డంగా మాట్లాడతారు కొంతమంది సన్నాసులు. కానీ వాళ్ళ కోసం మీరు చెప్పాలి, దయచేసి మా బీసీ తమ్ముళ్ళు చెల్లెలు మీరు ఈ విషయం నోట్ చేసుకోవాలి, చెప్పాలి. మన రాష్ట్రం రాకముందు ఆనాడు తెలంగాణ ప్రాంతంలో 19 మాత్రమే బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉంటే, మన రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్తగా 261 బీసీ పాఠశాలలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. మొత్తం 280 గురుకుల పాఠశాలలు బీసీల కోసం ఏర్పాటు చేసింది మన ప్రభుత్వం అనే మాట నేను మీకు చెప్తా ఉన్నా. అదే రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇట్లాంటివి. ఇంకా మీకు ఒక విషయం చెప్పాలి,
ఇంకా చాలా ఉన్నాయి చెప్తా. కానీ మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఇంత మాట్లాడే బీజేపీ సన్నాసులు వాళ్ళు ఏం చేసిన మన రాష్ట్రానికో అది కూడా మీకు చెప్పాలి నేను. మీరు అర్థం చేసుకోవాలి, కిందికి చెప్పాలి. ఈ ఆరు ఆరున్నరేళ్లలో ఇక్కడ మన ప్రభుత్వం వచ్చి ఇక్కడ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ముందుకు పోతుంటే కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు కూడా కరెక్ట్గా అదే ఆరు ఆరున్నరేళ్లు వాళ్ళు కూడా ఉన్నారు. మీరు దయచేసి ఈ మాట జాగ్రత్తగా వినాలి. దేశంలో కొత్తగా 5 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లు మంజూరు చేసినారు. మనం అడిగినాం, పదే పదే అడిగినాం, ముఖ్యమంత్రి గారు అడిగినారు, మన విద్యాశాఖ మంత్రులు పోయి విజ్ఞప్తి చేసినారు. కొత్తగా 5 ఐఐఎంలు మంజూరైతే మన రాష్ట్రానికి ఇచ్చింది గుండు సున్నా. కొత్తగా 2 ఐసర్, ఐసర్ అంటే ఐఐఎస్ఈఆర్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్, అవి మంజూరైతే మన రాష్ట్రానికి ఇచ్చింది గుండు సున్నా. కొత్తగా 16 IIITలు దేశంలో మంజూరైతే మన రాష్ట్రానికి ఇచ్చింది గుండు సున్నా. కొత్తగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ 4 మంజూరైతే మన దగ్గర అప్పుడు ఒకటి ఉండే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఒకటి పెట్టిండే, ఆ ఉన్నదాన్ని తీసుకుపోయి నెల్లూరు జిల్లాలో వెంకటగిరిలో పెట్టిండ్రు, ఇక్కడికి వెళ్ళి ఇసుకపోయింది. కొత్తది మంజూరు చేయండి అని చెప్పి మనం అడిగితే ఒక్కటంటే ఒకటి మంజూరు చేయలేదు. దేశంలో 4 మంజూరు చేస్తే ఇప్పటి వరకు మనకు మంజూరు చేసింది గుండు సున్నా. కొత్తగా మనం జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం, ఒకసారి కాదు పలుసార్లు అడిగినాం, ముఖ్యమంత్రి గారు స్వయంగా అడిగినారు, మాకు నవోదయ పాఠశాలలు కావాలి, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామంటే ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు. దేశంలో 84 నవోదయ గురుకుల పాఠశాలలు కొత్తగా ఏర్పాటు చేస్తే కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రానికి అందులో వచ్చింది గుండు సున్నా. మొన్నటికి మొన్న వారం 10 రోజుల కిందట 157 మెడికల్ కాలేజీలు మంజూరైనాయి దేశంలో. మనకి ఎన్ని వచ్చినాయి? ఎరికైనా గుండు సున్నా. ఐఐటి, ఐఐఎం, ఐసర్, ఎన్ఐడి, నవోదయ గురుకుల పాఠశాలలు, మెడికల్ కాలేజీలు, ఒక్కటంటే ఒక్కటి. మనం దేశంలో లేమా? తెలంగాణ దేశంలో ఇస్తా కాదా? తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? మరి గిన్ని ఇన్స్టిట్యూషన్లు మంజూరు చేసిన వాళ్ళు మీరు, తెలంగాణకు ఒకటంటే ఒకటి ఇచ్చినరా? ఇవన్నీ కాదు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఆనాడు స్పష్టంగా చెప్పినారు, ట్రైబల్ యూనివర్సిటీ పెడతాం తెలంగాణలో అన్నారు. పెట్టినరా ట్రైబల్ యూనివర్సిటీ? ఇచ్చిన మాట నిలబెట్టినరా, నిలబెట్టుకున్నారా? మా వరంగల్లో కానీ ఆదిలాబాద్లో కానీ గిరిజనులు ఎక్కడుంటే అక్కడ పెట్టండి, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ జాగిస్తామని చెప్పినాం. ఇప్పటి వరకు అతి లేదు, గతి లేదు. ఇక నిన్న మొన్న మీరు చూస్తూనే ఉన్నారు, ఐటీఐఆర్ రద్దు, కోచ్ ఫ్యాక్టరీ వద్దు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఇక బయ్యారం గురించి అయితే ఇంకా హాస్యాస్పదం. వాళ్ళు పక్కనే చూస్తున్నారు, మీరు పక్కన ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని చెప్పి అప్పట్లో వాళ్ళు తెచ్చుకున్నారు, దాన్నే ఆయన తూడగొట్టింది. ఇప్పుడు ఇక వాళ్ళు కొత్తది కడతారు అసంటూ బయ్యారంలో ఇంకొకడ, గట్లాంటి పరిస్థితి. మరి నేను అడుగుతున్న తమ్ముళ్ళు, మీరు ఏ ముఖం పెట్టుకొని ఇవ్వాలా నిరుద్యోగులను కానీ, ఏం ముఖం పెట్టుకొని ఇవ్వాలా తెలంగాణ విద్యార్థులను కానీ? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఓటు అడుగుతుంది, ఒక్కటంటే ఒక్కటి. ఐఐటి కానీ, ఐఐఎం కానీ, ఐసర్ కానీ, ఎన్ఐడి కానీ, మెడికల్ కాలేజ్ కానీ మంజూరు చేయని ఎన్డీఏ ప్రభుత్వానికి తెలంగాణలో ఓటు అడిగే హక్కుందా? ఏ హక్కుతో అడుగుతారని నేను అడుగుతా ఉన్నా. ఆలోచన చేయండి, ఆగమాగం. అది ఏమనంటే ఇండియా పాకిస్తాన్, ఏమనంటే దేశం కోసం ధర్మం కోసం. ఏంటి ఇది కూడా దేశం కోసం ధర్మం కోసమేనా? ఉత్త ముచ్చట్లు ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప చేసింది చెప్పురా అంటే ఒక్కటి చెప్పడు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని, ఇలా లాయర్లు ఉన్నారు, లాయర్ల కోసం 100 కోట్ల సంక్షేమ నిధి పెట్టిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. జర్నలిస్టులు ఉన్నారు, జర్నలిస్టుల కోసం 100 కోట్ల సంక్షేమ నిధి పెట్టి వారిని కూడా ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. చూపెట్టు దమ్ముంటే, నీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడన్నా 100 కోట్లు లాయర్లకు జర్నలిస్టులకు పెట్టినా దాఖలాలు ఉన్నాయా చూపెట్టు, అడగండి. మీరు తప్పకుండా లేదు, చర్చ పెట్టండి. ఎందుకేయాలి మీకు మా గిన్ని ఇన్స్టిట్యూట్లకు కొట్టినందుక? మెడికల్ కాలేజీలు దేశంలో 157 పెడితే ఒక్కటంటే ఒకటి రాదా పెడుతుంది మన దగ్గర? మనం అడిగాము, 7 అడిగినాం మనం, మన ఆదిలాబాద్కి అడిగినాము, మన కరీంనగర్కి అడిగినాము, మన ఖమ్మానికి అడిగినాము, పెట్టలే, ఒక్కటంటే ఒకటి ఇయ్యలే. అందుకే వెళ్ళిన ఓటు ఎందుకు వేయాలి మీకు? అందుకే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తప్పకుండా నిలదీసి చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాలి, ఈరోజు కొత్తగా గురుకుల పాఠశాలలు, 240 గురుకుల పాఠశాలలు 370 కోట్ల రూపాయలతో వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయి, కొన్ని కంప్లీట్ అయినాయి, అవన్నీ కూడా మనం చేసుకుంటా ఉన్నాం. దాంతోపాటు కొత్తగా 53 డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం మన ప్రభుత్వం వచ్చినాక, కొత్తగా 11 పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం. అదే రకంగా ప్రతి సంవత్సరం మనం ఈరోజు 15 లక్షల మంది పేద విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఇచ్చుకుంటున్నాం,
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మనం రాకముందున్న బకాయిలు ఒక 1800 కోట్లు ఉంటే అవిచ్చుకున్నాం. గత 6 సంవత్సరాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ మీద మాత్రమే 12800 కోట్లు కూడా మనం ఖర్చు పెట్టుకున్న విషయాన్ని కూడా ప్రజలకు చెప్పాలి. చాలా మంది తమ్ములకి తెలియదు. ఇక ఎట్లుంటారంటే ఇళ్ళ కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని చెప్పి వాళ్ళు వాట్సాప్లలో చెప్తారు. మళ్ళీ ఏం లేదు, వాళ్ళది పైసా కూడా లేదు. చెప్పాలి మీరు దయచేసి ఇవన్నీ. 12800 కోట్లు పోయిన 6 ఏళ్లలో ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో లక్షల మంది పిల్లలకు అందించింది తెలంగాణ ప్రభుత్వం. అంతకుముందున్న 1800 కోట్ల బకాయిలు ఇగో ఈ 1280 కోట్లు, 12800 కోట్లు ఇవన్నీ కూడా మన ప్రభుత్వం ఇచ్చింది. ఎవ్వరూ అడగకుండా, విద్యార్థులు ఉద్యమం చేయకుండా మెస్ ఛార్జీలు సవరించి 18 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనాన్ని చేకూర్చింది తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు మన విద్యార్థులు కొద్దిగా పెరిగి చదువుకొని కాలేజీకి పోతే ఫీజు రీయింబర్స్మెంట్, ఇంకొద్దిగా పెద్దగై మేము విదేశాలకు పోతాం, విదేశీ విద్యను అభ్యసిస్తాం, మేము ప్రపంచంతో పోటీ పడతామంటే వారి కోసం అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్, మహాత్మా జ్యోతిబా పూలే స్కాలర్షిప్ పెట్టి ఈరోజు వరకు 3850 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు ఇచ్చి, ఒక్కొక్క విద్యార్థి మీద 20 లక్షల రూపాయలు ఇచ్చి వారికి ఈరోజు విదేశాల్లో కూడా విద్యాబుద్ధులు చెప్పిస్తున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇది కాదా కమిట్మెంటు? ఇది విద్యార్థుల పట్ల, విద్యారంగం పట్ల తెలంగాణ ప్రభుత్వం కమిట్మెంట్ కాదా? ఇంకా చాలా ఉన్నాయి చెప్తే, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల కోసం స్టడీ సర్కిళ్ళు ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా పదే పదే వీళ్ళు చేసే ప్రచారం ఏంటంటే ఉద్యోగాలు భర్తీ చేయలే. మనం నేను అడుగుతున్న ఒకసారి మీరు తెలుసుకోవాలి, పోయిన 6 6.5 ఏళ్లలో కొత్త రాష్ట్రం అయినప్పటికీ, ఇంకా జోనల్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, కొన్ని సమస్యలు ఢిల్లీలో పెండింగ్లో ఉన్నప్పటికీ, గత 6 సంవత్సరాల్లోనే 1,32,799 ఉద్యోగాల భర్తీ చేసింది మన ప్రభుత్వం. లెక్కలతో సహా కాగితం మీకు పంపిస్తా. అందులో పిఎస్సీ ద్వారా 30,000 పైచిలకు ఉద్యోగాలు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 32,000 ఉద్యోగాలు, ఇట్లా రకరకాలుగా సింగరేణి ద్వారా, జెన్కో ద్వారా, ప్రభుత్వ శాఖల ద్వారా లేదా పిఎస్సీ ద్వారా లేదా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా 133,000 ఉద్యోగాలు మనం ఇచ్చినామని చెప్పి లెక్కలతో సహా బయట పెట్టంగానే అప్పటిదాకా మాట్లాడిన నోరులన్నీ కూడా మూతబడ్డాయి. నిన్న ఇవాళ ఏం మాట్లాడతాను కొత్తగా, ఓబాయ్ మీరు ఇచ్చారు కరెక్టే కానీ ఇంకా ఖాళీలు ఉన్నాయి కదా, వాటి సంగతి ఏంది? బరాబర్ చెప్తున్నాం వాళ్లకు, ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే 50,000 ఉద్యోగాల కొత్త నోటిఫికేషన్ కూడా రాబోతున్నది. ఎవరిని కూడా ఇందులో ఎవరికి కూడా ఆందోళన అవసరం లేదు, ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినారు ఆ పని కూడా చేస్తాం. అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు ప్రభుత్వ రంగంలో అటు ప్రైవేట్ రంగంలో టీఎస్ ఐపాస్ ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా తీసుకొచ్చి బ్రహ్మాండంగా అన్ని రకాలుగా ముందుకు పోతా ఉన్నాం. నేను తమ్ముళ్ళందరూ నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ బయట ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి, విద్యావంతులు ఏదో మనకు వ్యతిరేకంగా ఉన్నారని ఇంకోటని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు, చాలామంది గంపెడ ఆశలు పెట్టుకుని తిరుగుతున్నారు. కానీ వాళ్ళందరికీ చెప్పాలి, లాయర్లకు ఏం చేసినాం, జర్నలిస్టులకు ఏం చేసినాం, విద్యార్థులకు ఏం చేసినాం, నిరుద్యోగులకు ఏం చేసినాం, ఉద్యోగాల కల్పన ఎట్లా జరిగింది, ఉపాధి కల్పన ఎట్లా జరిగింది, ఇవన్నీ మీరు గట్టిగా అనుకుంటే, మీరు గట్టిగా తలుచుకుంటే ఈ అంకెలతో సహా చెప్పే సత్తా మీకున్నది. గాయకి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, వాడు తూకిత్తా అంటే మాయకిత్తా అనేది అవసరం లేదు, లొల్లి పెట్టుకునే అవసరం లేదు. చూస్తున్నా నేను మోడీ సాబ్ చాలా కథలు చెప్పిండు, మీ అందరికీ ఆదుకుండాలి, అడగాలి మీరు అది కూడా. మరి మనమేమో లెక్కలతో సహా చెప్తున్నాం, 132 ఇచ్చినాం, ప్రైవేట్ రంగంలో 15 లక్షల ఉద్యోగాలు కల్పించినాం, గిన్ని ఇండస్ట్రీస్కి పర్మిషన్ ఇచ్చినామని చెప్పినాం. ఏం చెప్పింది మోడీ గారు అన్నాడు 2014 ముందు, తుమ్ సబ్ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలోమై ధన్ ధన్ 15 లక్ష దేతో అన్నాడా లేదా అన్నాడా? ఎంతమందికి వచ్చినాయి ధన్ ధన్? ఎన్నికి వచ్చినాయి? మీకు వచ్చినాయి లేవో తెలుస్తా, మీ నాకు మాత్రం వచ్చినాయి. ఏమొచ్చినాయి? 15 లక్షల తిట్లు వచ్చినాయి నా ఫేస్బుక్లో, ఆ ట్విట్టర్లో, ఆ బూతులే. ఆ బీజేపీలకు తెలివి లేదు, మను లేదు. ఒక బూతులు మాత్రం వచ్చి బాగా ఆర్మీ ఒకటి ఉంటుంది, ఒకటాడ వాట్సాప్ యూనివర్సిటీలో ఆర్మీ ఉంటుంది. ఏమైనా గట్టిగా అడిగితే లొల్లి 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 బొబ్బ 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 తిట్టుడే తిట్టుడు. మళ్ళీ ఏమంటే దేశం కోసం, ధర్మం కోసం, అదొక్కటే తెలుసాల. నేనేమంటున్నా అంటే ఆలోచన చేయండి, 15 లక్ష అన్నాడు, ఇచ్చిండా? ఆయన అన్నాడు, నేను చూసిన ఒక టీవీ ఇంటర్వ్యూలో, నేను వచ్చినాక 2.5 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినా అన్నాడు. పాపవాడు విలేకరి గమ్మత్తుగా, అవునా ఇసొంటి ఉద్యోగాలు సార్ అన్నాడు. పాపవాడు ఉండవటలేక అడిగిండు, మంచోడాడు. ఏమన్నాడు, ఎరికేనా అగర్ ఆప్ జావోగే కోర్టుమే వహాన్ పే బాహర్ కోయి పకోడీ పకోడీ బనారా, అది కూడా ఉద్యోగమేనట. అంటే ఎట్లుందంటే, దీనికి నాకు నిన్న మంచి మిత్రుడు చెప్పిండు ఒకడు, ఎట్లుందంటే మోడీ గారి కథ, ఈ ఎన్డీఏ ప్రభుత్వం కథ, బాత్ కరోడోమే
काम पकोड़ों में మాటలేమో కోట్లల్లా చేతలేమో పకొడీలు ఉద్యోగాలు ఏవి బాసు అంటే మరి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటివి కదా మరి ఇప్పుడు 6 ఏళ్ళ అయ్యాగా నువ్వు వచ్చి 12 కోట్ల ఉద్యోగాలు ఏవి స్వామి అంటే పకొడీలు బజ్జీలు ఇవా ఏ అది నేను అనబై మళ్ళా అంటే మళ్ళా నేను ప్రధానమంత్రిని అగౌరవం చేసినట్టు ఎవడో ఒకడు నేను ఏమంటున్నా అంటే ఛాయముకున్నా పకొడీలమ్మినా బజ్జీలమ్మినా తప్పు కాదు తప్పని నేను అంటలేను ఎవరు పొటవాడు పోసుకున్నాడు కుటుంబాన్ని కాపాడుకోవడం మంచి పనే కానీ అవి కూడా ఉద్యోగాలు నేనే ఇచ్చినా అని చెప్పుడు దౌర్భాగ్యం నేను వాళ్ళని చిన్నవేసి మాట్లాడతాను పొట్టకూటి కోసం తిప్పలు పడి బండి నడుపుకున్నా కూరగాయలు అమ్ముకున్నా ఐస్ క్రీమ్ అమ్ముకున్నా తప్పులే తమ్ముళ్ళు ఆత్మగౌరవంతో బతకాలనుకుంటాడు ఎవరి కింద ఎవరిని మోచేయి నీళ్ళు తాగనంటాడు గొప్పోడు ఆ తమ్ముడు అట్లా బతుకుడే గొప్ప యాంటీ సోషల్ కాకుండా నా పొట్టనే నింపుకుంటా నా పిల్లం పిల్లలు నేను చూసుకుంటాను నా తల్లిదండ్రులను చూసుకుంటా అంటాడు గొప్పోడు కానీ ఆ ఉద్యోగాలు కూడా నేను పుట్టించిన అంటే ఆ లెక్కకు మరి మనం ఎన్ని ఇచ్చినట్టు లెక్క మన మీటింగ్ పెట్టినాం అనుకో టీఆర్ఎస్ మీటింగు దానిలో మరి బఠానీలు అమ్ముకుంటారు చాలా మంది వస్తారు వాళ్ళందరికీ మనమే ఉద్యోగాలు ఇచ్చినాం ఇక మరి ఇక గిసొంటి మాటలు అందుకే అంటున్నా నేను బాత్ కరోడోమే కామ్ పకోడీమే ఇట్లున్నది ఇళ్ళ కథ ఇక ఇంకోటి ఈ మధ్యన మీరు చూడు వీడియోలు చూడరు పాతయి ఏమన్నాడు ఈయన ఆయన ఆడు మన్మోహన్ సింగ్ను చీల్చి చెండాడి మీరు మీ అసమర్థత వల్ల మన్మోహన్ సింగ్ గారు ఆప్కే నాకామీసే देश में आज पेट्रोल और डीजल का दाम बढ़ रहा है अन्ना केंद्र सरकार की नाकामी है चातगा वाल मनमोहन सिंग मरी सेंचरी कोट्टिंडा सेंचरी कोट्टंगने क्रिकेट ला हेलमेट दिस्कोन मुद्दे पेट्टुकुंटर चूडु मन पोटेगान्लु कूडा बंडी नडि पेट्रोल अंदर लेट पेट्रोल बंक हेलमेट दिस्कोन मुद्दे पेट्टुकुंटर वंद कोट्टिंदि कदा अक्कड गट्ला तयारैंदि कथ ई रोज आ रोजेमो एन्नि अब्बा माटलु इट्ला अट्ला अल्लं बेल्लं ఇయాల చూస్తే ఏం లేదు నేను అడుగుతా ఉన్న ఆలోచన చేయండి ఏం చేసినరా ఆరేళ్ళల్లా ఒక్కడు చెప్పండి అంటే ఏం లేదు నేను కుల్లా చెప్తున్నా సవాల్ చేస్తున్నా బీజేపీ నాయకులను బీజేపీ నాయకులారా ఐటీఐఆర్ రద్దు చేసిన మాట వాస్తవమా కాదా బయ్యారం స్టీలు ఫ్యాక్టరీ పెట్టని మాట వాస్తవమా కాదా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం 160 ఎకరాల జాగిచ్చినా నిన్నటికి నిన్న మీరు రైల్వే శాఖ ఆర్టీఐ ద్వారా ఇక్కడ పెట్టము అని చెప్పిన మాట వాస్తవం కాదా ఒక్క ఐఐటి పెట్టలేదన్న మాట వాస్తవం కాదా బీజేపీ ప్రభుత్వం పెట్టలేదన్న మాట వాస్తవం కాదా ఒక్క ఐఐఎం ఇక్కడ ఇయ్యలేదన్న మాట వాస్తవం కాదా ఒక్క ఎన్ఐడి ఇయ్యలేదు ఒక్క ఐసర్ ఇయ్యలేదు ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలేదు ఇప్పుడు నేను చెప్పిన లెక్కలు ఏది ఆ వాస్తవమో చెప్పండి మరి అట్లాంటప్పుడు మీకు ఇక్కడ ఓటు అడిగే హక్కు ఎక్కడిది మీకు ఎందుకు వేయాలి ఓటు తెలంగాణలోని ఉద్యోగి కావచ్చు నిరుద్యోగి కావచ్చు ఎందుకు వేయాలి ఆలోచన చేయండి నేను అడుగుతా ఉన్నాను ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను తప్పకుండా ఈ అంశాలను ప్రజల ముందు పెట్టి ప్రజల్లో చర్చ పెడితే 100% ప్రజలు కూడా వాళ్ళ వాదనలను దొల్లతనాన్ని తెలుసుకుంటారు ఎట్లుంటాయంటే మాటలు మొన్న కరోనా సమయంలో 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ఇచ్చిన అన్నాడు మోడీ గారు చూసిరా మీరు పేపర్లో 20 లక్షల కోట్లట మరి నేను అడిగిన నాకు సక లెక్కలు రావు గణితం రాదు మనకు రాకనే రాంగరాంగ సుమన్ అడిగిన అరే చెప్పురా 20 లక్షల కోట్లు అంటే దేశంలో 132 కోట్ల మంది భారతీయులు ఉన్నారు లెక్కలు చేసి చెప్తాం మీ అన్న ఈయన కూడా సక రాలే ఆయన చెప్పిండు కిషోర్ ఏం చెప్పిండంటే అన్న ఎంత రావాలి తమ్మి నీకు కూడా రాదు రా లెక్కలు ఎట్లారని ఆయన మనిషికి 20 లక్షలు వస్తాయా రావు అది వేరే కథ అది వేరే చెప్పిండు జన్ ధన్ 15 లక్ష అలాగే ఏ అలాగే 20 లక్షల కోట్ల ప్యాకేజ్ 132 భాగిస్తే ఎంతో వస్తుంది 15 వేలో వస్తుంది వచ్చినాయి ఎవరికని ఇక్కడ నేను మిమ్మల్నే కాదు మీరంటే సరే టీఆర్ఎస్ వాళ్ళు మీకు ఇయ్యాడు అనుకో నేను బయట కూడా అడుగుతున్నాను నిన్న మొన్న ఆ సిఐఐ మీటింగ్ పోయినా నిన్న వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు వాళ్ళ దిగ్గజాలు వాళ్ళ మీటింగ్ పోయినా నేను మొన్న అక్టోబర్ నుంచి దేవులాడుతున్నా భయ్ దేశంలో ఎవడన్నా కూడా కనబడతాడా 20 లక్షల కోట్ల ప్యాకేజ్తోని లాభం పొందినోడు మీ దగ్గర ఎవడన్నా ఉన్నాడా అని అడిగిన రూమ్లో 100 మంది ఉండే రూమ్లో ఒక్కడు కూడా చేయెత్తటోడు లేడు ఒకరినొకరు చూసుకుంటారు ఎవరికి వచ్చింది రా భయ్ నేను ఈరోజు మళ్ళీ అడుగుతున్నా ఈ వేదిక ద్వారా 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అని నమ్మబలికింది కదా చూపెట్ ఒక 20 మందిని చూపెట్టు ఎవరికి లాభం మీద చూపెట్టు వాళ్ళకు కూడా రాలేదు రా ఎవరికి రాలే ఏమంటారంటే మోచేతికి బెల్లం పెట్టి నాకు మన కథ ఇది ఎవ్వరికేం రాలే దేశంలో కానీ ఏమన్నా అంటే ఏమంటారు ఒకటే ఒక్క మాట తెలుసు దేశం కోసం ధర్మం కోసం గంతే ఇది కూడా దేశం కోసం ధర్మం కోసమేనా ఎవరు మోచేతికి బెల్లం పెట్టుడు అరచేతిలో వైకుంఠం చూపెట్టుడు ఇదేనా కథ అందుకే నేను మళ్ళీ చెప్తున్నా బాత్ కరోడోమే కామ్ పకోడోమే పక్క ఇది పట్టుకోరు వాడు దేశం కోసం ధర్మం కోసం కూడా మీరు చెప్పురు నేనేమంటున్నా అడుగుని నిజంగా సబ్జెక్ట్ మాట్లాడు
తిట్టే అక్కర్లేదు, వాళ్ళ లెక్క కుసంస్కారంగా అయ్యా అమ్మ బూతులు తిట్టే అక్కర్లేదు. వాళ్ళు నన్ను తిడితేనే ఉంటారు ట్విట్టర్లో, తెల్లారు లేస్తే గట్టిగడిగినా అనుకో బూతులు అయ్యి వాళ్ళకేం రాదు. అందుకే నేను మిమ్మల్ని ఒకటే అంటున్నా, మీరు కసంటి పని చేయకండి, మనం సంస్కారవంతంగా అడుగుదాం. ఒక్క మెడికల్ కాలేజ్ ఎందుకు ఇయ్యలే 157 దేశంలో ఇచ్చినప్పుడు, మేము దేశంలో ఇస్తగాదా? మాకెందుకు ఐటీఐఆర్ రద్దు చేసినావు? మా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు పెట్టావు? మా ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు పెట్టావు? అడుగుండి. ఒక్క ఎన్ఐడి ఎందుకు ఇయ్యరు? ఒక్క ఐసర్ ఎందుకు ఇయ్యరు? ఒక్క ఐఐఎం ఎందుకు ఇయ్యవు? మేము విద్యార్థులం కాదా? మాకు చదువుకునేది లేదా? మా తెలంగాణలో ఉద్యోగాలు రావద్దా? ఈ మాట గట్టిగా అడిగితే సమాధానం రాదు. మెమ్మెమ్మే బెబ్బెబ్బే. ఇక ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఇక ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకు మొక్కాలే. తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా మీకు, వాళ్ళకే చెప్తున్నా నేను, ముఖ్యమంత్రులనే ఉరికిచ్చిన చరిత్ర మాకుంది. మీలాంటి బఫున్ గాలను ఉరికిచ్చుడు పెద్ద లెక్క కాదు. టైం వస్తుంది. ప్రతిదీ రాసి పెట్టుకుంటున్నాం. బరాబర్ మిత్తితో సహా సూద్ కే సాత్ దేదేంగే, పక్కా వాపస్ దేంగే. బాగా ఎగిరెగిరి మాట్లాడుతున్నాం. కేసీఆర్ని ఎంత తిడితే అంత ఒక పైశాచి ఆనందంతో ఒక పిచ్చి ఛానల్ చూపెడుతుంది, ఒక పిచ్చి పేపర్ రాస్తుంది. ఇక దానికే మొత్తం దానికోసమే మాట్లాడు. నలుగురు కూడా కింద సీడీలు కొడతారనగానే ఓ జమ చేసుకున్న కిరాయి మూక కోసం పిచ్చి పిచ్చి మాటలు. గిట్లనే మాట్లాడు ఒక ఆయన కథం అయిపోయాడు. ఇదివరకు ఒకడు ఉండే ఇంత ఉండేడు, వాడట కథమైండు. ఇప్పుడు వీళ్ళే గుర్తుండ్రు గదే ఓటుకు నోటు. ఆ కేసు అటు బంద్ అయింది, వాడు ఒరిలోరిలి వారు బంద్ అయ్యండు. ఇప్పుడు వీళ్ళు మోపోయింది ఇద్దరు. వాణ్ణి చూసి చూసుకోండి, చరిత్రలో కేసీఆర్తో పెట్టుకున్నాడు ఒక్కడు కూడా బాగుపడలేదు. ఒక్కడంటే ఒక్కడు కూడా బాగుపడలేదు. పెద్ద పెద్ద వాళ్ళే కథం అయిపోయింది. కాబట్టి ఈ మురిగే కుక్కలు ఏవైతున్నాయో జాగ్రత్తగా ఉండండి. మీ లెక్కలు కూడా మా దగ్గర ఉన్నాయి. మీ సంగతి కూడా తప్పకుండా మా తమ్ముళ్ళే చూసుకుంటారు, మేమే చూసుకుంటాం. మీకేమి కేసీఆర్ స్థాయి లేదు మీకు. మేము సరిపోతాం, మనం సరిపోతాం, వీళ్ళకు మనం చూసుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొక్కసారి మిత్రులందరినీ ఒకటే కొడుతున్నా, తమ్ముళ్ళందరినీ ఒకటే కొడుతున్నా. ఇంకా ఆరు రోజులు ఎన్నికలకు సమయం ఉంది. 14 నాడు అటు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, ఇటు వాణీదేవి గారు అభ్యర్థులుగా అతి ఉత్తమమైన అభ్యర్థులు మనం పెట్టుకున్నాం. మన ప్రత్యర్థులు కూడా విమర్శ చేయలేనంత మంచి అభ్యర్థులు మనం పెట్టుకున్నాం. ఏకైక ప్రాధాన్యత ఓటు, ఒకే ఒక్క ప్రాధాన్యత, ఏకైక ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యత ఓటు మన అభ్యర్థులకేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మీరందరికీ కూడా ఉంది. మనందరం కూడా తప్పకుండా ఈ వారం రోజుల పాటు కష్టపడదామని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళొకసారి మీకు ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ.